ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొన వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతమాలుకొనుచున్నాను. గత కొన్ని వారములుగా మనము ప్రేమను గురించి మనం చూస్తున్నాం. అందులో మొదటగా మనము దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తాం. ఆ తర్వాత సహోదర ప్రేమను గురించి మనం చూస్తున్నాం. ఆ సహోదర ప్రేమలో మనము మనకు ఉండాల్సినటువంటి ప్రేమను గురించి, సహోదరుని ప్రేమించడం గురించి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మనము ఆ సహోదరులను మనం ప్రేమించడానికి, తోటి విశ్వాసులనే కానీ లేదా ఇంకెవరైనా సరే ప్రేమించడానికి మనం ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి గత 2-3 వారాల నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా దాని గురించి మనం చూద్దాం. ప్రేమలో కొనసాగడానికి మనకు వచ్చేటువంటి అడ్డులు, ఆటంకాలని అవి మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, అలాంటి సందర్భాల్లో మనం ఎలాగ ఆలోచించాలి, దీని గురించి బైబిల్లో కూడా చాలా బోధ ఉంది. ప్రేమించమని చెప్తున్నటువంటి ఇదే బైబిల్ మనకి ఆ ప్రేమలో కొనసాగటానికి, ప్రేమించడానికి దానికి వ్యతిరేకమైనటువంటి మనకు వచ్చేటువంటి అడ్డులు, ఆటంకాలు ఏవైతే మనము ప్రేమించుకోవడానికి కొన్ని కారణాలు చెప్పుకుంటూ ఉంటామో ఆ కారణాలను మనం ఎలా అధిగమించాలి, వాటి గురించి ఎలాగ ఆలోచించాలి, ఎలా పరిష్కరించుకుంటూ మనము సహోదరులు ప్రేమించాలని దాని గురించి బైబిల్ ఉంది. దాని గురించి మనం 2 వారాలు చూస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. గత 2 వారాలుగా దావీదు గురించి ఎగ్జాంపుల్ మనం చూసాం. ఈరోజు కూడా దాని గురించి కొంచెం జ్ఞాపకం చేస్తాను. అయితే చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారే. ఇక్కడ అంటున్నా చూడండి, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, ప్రేమతో ఒకరినొకరు సహించుచు అంటున్నాడు. ఎందుకు ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు సహనం గురించి మాట్లాడుతున్నాడు, ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, సహోదరుని ప్రేమించమని బైబుల్ ఉంది కాబట్టి, తోటి వారిని ప్రేమించమని ఉంది కాబట్టి అదంత ఈజీగా జరిగిపోయేటువంటి కార్యము కాదు. ఆ ప్రేమించడం ఆ ప్రాసెస్లో ఎక్కడ దగ్గర ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు, అభ్యంతరాలు మనకు వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు స్వయంగా లూకాసు వార్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే, అభ్యంతరాలు రాకపోవట అసాధ్యము అని యేసుక్రీస్తు చెప్పారు. అభ్యంతరాలు రాకపోవట అసాధ్యం అన్నంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితకాలంలో అనేక పర్యాయాలు, అభ్యంతరాలను ఎదుర్కొంటూ ఉంటాడు. అభ్యంతరాలు అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అభ్యంతరాలు రాకపోవట అసాధ్యము. అయితే ఎవరి వాళ్ళ అభ్యంతరకాలంలో వానికి శ్రమ అని చెప్పారు యేసుక్రీస్తు. కానీ తర్వాత మీ విషయమే మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. దేనికి జాగ్రత్త చూసుకోవాలంటే, అభ్యంతరాలు వచ్చినప్పుడు ఏ విషయాలు జాగ్రత్త చూసుకుని అభ్యంతర పడకుండా గురించి జాగ్రత్త చూసుకోమని చెప్పారు. ఎవరికి అభ్యంతర పెట్టకుండా చూసుకోమని చెప్పలేదు. అభ్యంతరాలు రాకపోతే అసాధ్యం అన్నారు. ఎవరి వల్ల కలనో వానికి శ్రమ అన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు అన్నారు, మీ విషయం జాగ్రత్తగా చూసుకోండి. అంటే దేని గురించి జాగ్రత్త చూసుకోవాలంటే, అభ్యంతరం వచ్చినప్పుడు నువ్వు అభ్యంతర పడకుండా జాగ్రత్తగా చూసుకోమని యేసుక్రీస్తు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, అభ్యంతరం వచ్చినంత మాత్రాన నువ్వు అభ్యంతర పడాలని ఏమీ లేదు అని అర్థం. అంటే శ్రమ వచ్చినంత మాత్రం నువ్వు శ్రమ పడాల్సిన అవసరము లేదు. అలాగే అభ్యంతరాలు రావచ్చు, అది యేసుక్రీస్తు చెప్పారు. అభ్యంతరం గ్యారంటీగా వస్తాయి. వచ్చినప్పుడు ఆశ్చర్యపోసిన పనులు, ఎందుకంటే రాకపోవటం అసాధ్యం అన్నారంటే అభ్యంతరాలు సహజంగానే మనకు వస్తాయి. అభ్యంతరాలు వచ్చినప్పుడు బైబిల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అభ్యంతరాలు వచ్చినప్పుడు మీరు అభ్యంతర పడకూడదు. ఎందుకు మాట చెప్తున్నారు, అభ్యంతరం వస్తే అభ్యంతర పడతాం కదా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు అన్నారు, అభ్యంతరం వచ్చినప్పుడు అభ్యంతర పడకుండా జాగ్రత్త చూసుకోండి. అంటే అభ్యంతరం వచ్చినంత మాత్రాన ఒక విశ్వాస అభ్యంతర పడాల్సిన పనేమీ లేదు. ఎప్పుడు అభ్యంతర పడకుండా ఉండగలమంటే, అభ్యంతరం వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో మనం ఎలా మెలగాలో తెలుసుకుంటే, ఆ సందర్భంలో ఎలాగ ఆలోచించాలో తెలుసుకుంటే, ఎవరి వల్ల అయితే మనకి ఇబ్బంది కలిగిందో, లేదా అవమానం కలిగిందో, లేదంటే సమస్యను ఎదుర్కొన్నామో, వారిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక కొంచెం వాక్య జ్ఞానం కనుక ఉంటే, అభ్యంతరాలు రావచ్చు కానీ అభ్యంతర పడాల్సిన అవసరం ఏమీ లేదు. అభ్యంతరం రావచ్చు, నేను అభ్యంతర పెట్టాలని, కానీ నువ్వు అభ్యంతరం పడకుండా కూడా అభ్యంతరాన్ని ఈజీగా జయించవచ్చు. అలా అభ్యంతరం వస్తుంది కానీ అభ్యంతరం జయించవచ్చు అని కూడా బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకని అభ్యంతరం వచ్చిన మాత్రం అది ఖచ్చితంగా అభ్యంతరం జయించాలని ఏమీ లేదు, అభ్యంతరం నేను నిజంగా అభ్యంతర పెట్టాలని ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి చూస్తే అభ్యంతరాలు రాకపోతే అసాధ్యం అన్నారు కాబట్టి తరచుగా అభ్యంతరాలు వస్తాయని అర్థం. ఫస్ట్ అది మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, అభ్యంతరాలు సహజంగానే వస్తాయి. అభ్యంతరం పెట్టేవాళ్ళు ఏదో రకంగా
అభ్యంతర పెట్టి ఉంటూనే ఉంటారు. వాళ్ళు కావాలని చేసి ఉండకపోవచ్చు, బాస్ తెలియకుండా జరగచ్చు, లేదంటే మనం ఆ టైంలో మన మూడేంటో తెలియకుండా వాళ్ళు ఏదో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అది బహుశా మనల్ని బాధించవచ్చు. ఇలాగ మాటలు కానీ క్రియల్లో కానీ కొన్నిసార్లు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఏదో ఓ సందర్భంలో లేదా తరచు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే ఒక వ్యక్తి కనుక మరో వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనుకోండి, అది ఆ వ్యక్తి యొక్క తప్పు అవుతుంది. కానీ మనము కనుక తరచుగా అభ్యంతర పడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మన ఫాల్ట్ అవుతుంది. ఎందుకంటే అభ్యంతర పడద్దని బైబిల్ చెప్తుంది కాబట్టి. ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఎప్పుడు అభ్యంతర పెట్టాడు అనుకోండి, అది వాళ్ళ ప్రాబ్లమే, అభ్యంతర పెట్టారు కాబట్టి. కానీ మనం కనుక ప్రతి చిన్నదానికి కనుక అభ్యంతర పడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది నీ ప్రాబ్లమే. ఎందుకంటే అభ్యంతరం వచ్చినంత మాత్రం అభ్యంతర పడాల్సిన పని లేదని బైబిల్ చెప్తుంది కాబట్టి. తరచుగా మనం ప్రతి చిన్నదానికి ప్రతి వారిని బట్టి మనం అభ్యంతర పడిపోతే ప్రతి వారిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది అవతల వాళ్ళ ప్రాబ్లమే, ఖచ్చితంగా అది నీ ప్రాబ్లమే. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయని ఏసుకొని చెప్పారు. అలా అభ్యంతరం వచ్చిన ప్రతి వాళ్ళని అలవాటు చేసుకుంటూ వెళ్ళడం అంటే సరైన కార్యం కానీ అసలు బైబిల్ దాని వాళ్ళు చెప్పడం చెప్పట్లేదు. ఎవరన్నా కనుక నీతో సరిగ్గా లేకపోతే, ఎవరినైతే సరిగ్గా మాట్లాడకపోతే, నీకు నచ్చకపోతే వాళ్ళని అవాయిడ్ చేసిన బైబిల్ చెప్పట్లేదు. ఇక్కడ బైబిల్లో పౌలే మాట్లాడుతంటే ప్రేమతోని సహించమని చెప్తున్నాడు. ప్రేమతో ఒకరిని సహించండి అన్నాడు. అంటే అర్థం ఎందుకు సహనం అనేది ఎందుకు వస్తుంది? ప్రేమలో సహనం ఎందుకు ఉండాలి అంటే వ్యక్తిని ప్రేమించాలంటే సహించాలి. ఎందుకు సహించాలంటే నువ్వు ప్రేమించినంత మాత్రాన అవతల ప్రతిసారి నీ మూడు తగ్గట్టుగా రియాక్ట్ అవుతారనేమి లేదు. ప్రతిసారి నువ్వు అనుకున్నట్లుగా ఎదుటి వాళ్ళు ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు. అది లాస్ట్ చెప్పిన ప్రపంచం అంతా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం అంతా మనకు అనుకూలం నడవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అనుకూలం నడవాలని ఎప్పుడు అనుకోకూడదు. అలా ఎప్పుడు జరగదు. ఎప్పుడైతే ప్రతి వాళ్ళు నాకు అనుకూలం ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా కుటుంబంలో ప్రతి వాళ్ళు, నా బంధువులు లేదా నా సంఘస్థులు, నేను పనిచేస్తున్న ప్రతి వాళ్ళు నాకు అనుకున్నాను ఎప్పుడైతే అనుకుంటామో, గ్యారంటీ మనం అభ్యంతర పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా అభ్యంతర పడతావు ఎప్పుడు అలా. ఎందుకంటే అభ్యంతరం రాకపోతే అసాధ్యం చెప్పారు కాబట్టి. ప్రతిదీ నీకు అనుకూలంగా జరగదు, ఇవన్నీ కుటుంబంలో జరగదు, చర్చిలో జరగదు, నువ్వు పనిచేస్తున్న జరగదు, నీ కుటుంబంలో జరగదు, నీ బంధువుల దగ్గర జరగదు. గ్యారంటీగా ఎక్కడో దగ్గర ఏదో టైంలో ఎవరో ఒకరు ద్వారా ఏదో చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మనం తెలుసుకుంటే అప్పుడు ఎన్ని అభ్యంతరం వచ్చినా సరే, ఎవరి మళ్ళీ అభ్యంతరం వచ్చినా సరే నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు కాబట్టి. అభ్యంతరం వచ్చినా నువ్వు అభ్యంతర పడకుండా నువ్వు జాగ్రత్తగా నిలబడి ఉంటావు. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, సహించను అన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని బట్టి సంతోషించేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు. ఎదుటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నీకు సంతోషాన్ని కలిగించు, ఎదుటి వాళ్ళు చేసే కార్యాల ప్రసారం నీకు ఆనందాన్ని కలిగించు. అలాంటి సందర్భాల్లో నువ్వు ప్రేమించేటువంటి ఉద్దేశం కనుక నీకు ఉంటే ఖచ్చితంగా నీకు సహనం కూడా ఉండాలి. జస్ట్ ప్రేమించడం మాత్రం బైబిల్ చెప్పట్లేదు. నేను ప్రేమిస్తానండి కానీ వాళ్ళు సరిగ్గా లేరండి, అందుకే నేను అవాయిడ్ చేస్తాను, వాళ్ళతో నేను మాట్లాడిన నాకు ఇష్టం మాట్లాడినాను అనుకోండి, నా అర్థం నీకు ప్రేమ ఉంది కానీ నీకు సహనము లేదు. బైబిల్ పౌలు చెప్తున్నాడు అంటే ఆత్మ అంటే ఐక్యతను కలిగిస్తున్నాడు. ఆత్మ గురించి ఐక్యతను కాపాడుకుంటూ అంటూ అదే చూడండి ఇక్కడ లక్షణాల నుంచి మాట్లాడుతున్నాడు. కాపాడుకుండా ఐక్యతను కాపాడుకుంటలో ఎటువంటి లక్షణం ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి మాట్లాడుతున్నాడు, మొదటగా అంటున్నాడు సహించుచు అంటున్నాడు. ఒకనాడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మొదలు గమనించండి, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. అక్కడ చూడండి ఎన్ని లక్షలు చెప్తున్నాడు చూడండి. అక్కడ సహించడం గురించి మాట్లాడుతున్నాడు, అలాగే దీర్ఘశాంతం గురించి మాట్లాడుతున్నాడు, సంపూర్ణ వినయము గురించి మాట్లాడుతున్నాడు, సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఈ లక్షణాలు ఏవైతే వినయము, దీర్ఘశాంతము, సాత్వికము, సహించడం ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా లోకం అయితే వీటన్నింటి బలహీనతలుగా చూస్తుంది. మనం సహిస్తున్నామంటే మనం చేతకాని వాళ్ళముగా లోకం చూస్తుంది. నువ్వు సాత్వికంతో ఉన్నావంటే అది ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా లోకం చూస్తుంది. అది బలహీనమైనటువంటి వాళ్ళకు లక్షణంగా వాళ్ళు చూస్తారు. సాత్వికం కానీ, దీర్ఘశాంతం కానీ, వినయం కానీ, సహనం కానీ, ఇవన్నీ కూడా లోకము బలహీనులకు ఉండేటువంటి లక్షణాలుగా చూస్తుంది. కానీ బైబిల్ దగ్గరకు వచ్చారు మాత్రము ఇవన్నీ బలహీనులకు ఉండే లక్షణంగా బైబిల్ చెప్పట్లేదు, బలవంతులకు ఉండే లక్షణంగా బైబిల్ చెప్తుంది. సమస్య వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఫేస్ చేయగలుగుతాడు అర్థం ఏంటంటే సమస్య కంటే అభ్యంతరం కంటే నువ్వు బలవంతుడివి కాబట్టి నువ్వు సహించగలుగుతున్నావు. జనరల్ లోకం పద్ధతి ఏంటంటే నువ్వు సహిస్తానంటే నీకు బలం లేదు, నువ్వు చేతకానోడివి, నీకు పౌరుషం లేదు కాబట్టి నువ్వు సహిస్తున్నావు, ఊరిని నోరుసుకుని కూర్చున్నావు, ఏదో ఒకటి చేయకుండా కామ్ ఉన్నావు అంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట నువ్వు సహిస్తున్నావు అంటే నువ్వు బలవంతుడు అంటుంది బైబిల్. నువ్వు భరిస్తున్నావు అంటే నువ్వు బలవంతుడివి, నువ్వు వినయం చూపుతున్నావు అంటే నువ్వు బలవంతుడు కాబట్టి వినయం చూపగలుగుతున్నావు. ఎందుకని ఇవి బలవంతుల యొక్క లక్షణాలు ఎందుకు అంటున్నామంటే జనరల్ చూస్తే సహజమైనటువంటి మానవునికి ఈ లక్షణాలు ఉండవు. సహజమైనటువంటి మానవుడు ఈ లక్షణాల గురించి ఆలోచించడు. సహజమైనటువంటి మానవుడు సహించాలనుకోడు, సహజమైనటువంటి మానవుడు సాత్వికంతో ఉండాలి అనుకోడు, సహజమైనటువంటి మానవుడు భరించాలని ఎప్పుడు అనుకోడు.
ఎవరు ఇలా అనుకోగలుగుతారంటే బలవంతులే నేను సహించాలనుకుంటే, ఎందుకంటే సహించగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంది. సహనము, ఓర్పు, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా శక్తిమంతులకి ఉంటాయి. నువ్వు సహించగలుగుతున్నావు, నువ్వు భారాన్ని భరిస్తున్నట్టు నువ్వు మోయగలుగుతున్నావు. ఒక వ్యక్తి చిన్నదానికి చిన్న మాట పనిలేకపోతున్నాడంటే చిన్న మాటకి వెంటనే వాళ్ళు అవతల వాళ్ళని ఎవరు చేస్తామంటే వెంటనే తిరిగి ఏదో మనం అనేస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు కనీసం ఆ మాటను కూడా నువ్వు ముయ్యలేనంత భరించలేనంత బలహీనంగాని స్థితి ఉందని అర్థం. అది గొప్పవాళ్ళకి లక్షణం కాదు. మాటకి మాట సమాధానం చెప్పడం, మాటకి మాట కౌంటర్ వేయడం అది బలవంతులకి లక్షణం కానే కాదు. ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా మనం అవమానపరిచే ప్రయత్నం చేసినా సరే ఓర్చుకోగలిగేటువంటి వాళ్ళే బలవంతులని బైబిల్ చెప్తుంది. ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు ఓర్చుకోవాలని బైబిల్ చెప్తుంది అంటే ఎందుకు నువ్వు కొన్ని కాపాడుకునే ఉద్దేశంతో నువ్వు ఓర్చుకుంటున్నావు. కాపాడుకోవడం ఇక్కడ ఆత్మ ఐక్యతను కాపాడుకుంటూ కొరకు ఈ లక్షణాలు ఉండాలంటున్నాడు. ఈ లక్షణం ఎందుకంటే సహించేటువంటి వాళ్ళకి ఒక గురుంది, భరించేటువంటి వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది, ఓర్పుతుండేటువంటి వాళ్ళకి ఒక మంచి పర్పస్ ఉంది. వాళ్ళు టెంపరీగా ఇప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఫీలింగ్ గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు తనకి అవమానం జరుగుతుందా, తనకి గౌరవం వస్తుందా, లేదా తనకి మెంటల్గా మానసికంగా సాటిస్ఫాక్షన్ కలుగుతుందా, లేదా అవమానం కలుగుతుందా, వీటి తాత్కాలికంగా ప్రస్తుతం వచ్చి వెళ్ళిపోయేటువంటి దాని గురించి ఆలోచించకుండా తర్వాత జరిగిపోయేటువంటి కార్యం గురించి దూరం ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇబ్బంది కలిగించినా, కొన్ని తనకి సంతోషం కలిగించకపోయినా సరే భరిస్తున్నాడు. ఎందుకంటే ఈ బలవంతుడు ఎందుకు సహిస్తున్నాడు, ఈ బలవంతుడు ఎందుకు సాత్వికంతో ఉంటున్నాడు, ఈ బలవంతుడు ఎందుకు వినయం కలిగి ఉంటున్నాడంటే, ఎందుకు సహిస్తున్నాడు భరిస్తున్నాడంటే, ఈయన ఎక్కడితో ఆగిపోయే ఉద్దేశం వీనికి లేదు. దీన్ని దాటి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చూడాలనే ఉద్దేశం వీనికి ఉంది. కాబట్టి ఈ చిన్న దానితో ఆగిపోకుండా గొప్ప కార్యాలు పొందుకున్న దాని ఉద్దేశంతో ఉంది. కాబట్టి అక్కడ వరకు వెళ్ళాలంటే ఈ అభ్యంతరం చూసి ఆగిపోకూడదు. అందుకని గొప్పవి చాలా ఉన్నాయి కాబట్టి అల్పమైనటువంటి వాటిని బట్టి ఇక్కడ ఆగిపోకుండా గొప్ప వాటిని బట్టి ఏం చేస్తారంటే వాటిని సంపాదించుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి దీన్ని భరిస్తూ ఉన్నాడు. కాపాడుకోవాల్సిన అవసరం లేనివాడు ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు గురించి ఎటువంటి ఉద్దేశ పర్పస్ వాళ్ళు లేదు. కాపాడుకోవాలని కానీ లేదంటే ఇంకేదన్నా సంపాదించుకోవాలని మంచిగా వెళ్దామని ఆ ఉద్దేశాలు లేవు. కాబట్టి పోతి పొందినట్లుగా వాళ్ళు భరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాపాడుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళు పోటీ ఉద్దేశం ఉన్నప్పుడు ఎలా పడితే మారుతాం, ఎవరిని అంటే భరించడం. ఎందుకంటే మన రిలేషన్స్ కాపాడుకునే ఉద్దేశం మనకు లేదు కాబట్టి. కానీ కాపాడాలనుకున్నటువంటి వాడే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు. కాపాడుకున్నటువంటి వాడే జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకి వేస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర చాలా ఉన్నాయి. సహించడం ఎందుకు సహిస్తాడు తెలుసా? వాడి దగ్గర చాలా విలువైనటువంటి ఉన్నాయి, అవి పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి మెల్లగా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు. గబగబా త్వరగా వెళ్ళిపోవాలని అందరికంటే ముందు వెళ్ళిపోవాలని ఆలోచన లేదు. కొంచెం లేట్ అయిన పర్లేదు, అందరూ తనకంటే ముందు వెళ్ళిపోయినా పర్లేదు. కానీ తనకి ముందు ఫస్ట్ వెళ్ళే ఉద్దేశం కాదు, అందరికంటే గొప్పకుండా ఉద్దేశం కాదు, అందరూ తనను గౌరవించిన ఉద్దేశం కాదు, తనకేంటంటే చాలా కాపాడుకునే ఉద్దేశం ఉన్నాడు కాబట్టి మెల్లగానే సరే ముందుకు స్లోకి వెళ్తూ ఉంటాడు. కాపాడుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఇద్దరు వ్యక్తులు పిలిచి వాళ్ళకి ఒక వ్యక్తి గ్లాసులో నీళ్ళు వేసి, ఒకటి గ్లాసులో నీళ్ళు లేకుండా కింద వరకు వెళ్ళి గబగబా ఫాస్ట్ రండి, ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం అనుకోండి. నీళ్ళు వలకకుండా ఎవరు ఫస్ట్ వస్తారు చూద్దాం అనుకోండి, ఎవరు ముందు వస్తారు తెలుసా మీకు? ఒక వ్యక్తి గ్లాసులో నిండుగా నీళ్లు పోసి, ఒకటి గ్లాసులో నీళ్ళేం పోయకుండా ఇద్దరిని ఇక్కడ కిందకి వెళ్ళి రావాలి. ఎవరు ముందు వస్తారు చూద్దామంటే ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? గ్యారంటీగా నీళ్లు లేని వాడే ఖాళీ గ్లాసు ఉన్నవాడు వస్తాడు. ఎందుకు ముందు వస్తాడు తెలుసా? ఆ వ్యక్తి ఎలా పడతాడు నడుస్తాడు, త్వర త్వరగా వచ్చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి కాపాడుకోవడానికంటూ ఆ వ్యక్తి అదేమి లేదు, అతనికి కాపాడవలసిన అవసరం ఏమీ లేదు, అందులో ఖాళీగా ఉంది కాబట్టి ఏం కాపాడాల్సిన అవసరం లేదు కాబట్టి గబగబా వెళ్ళొస్తాడు. కానీ రెండో వ్యక్తి స్లోగా రావచ్చు, లేట్గా రావచ్చు, సెకండ్ రావచ్చు, కానీ అతనికి ఫస్ట్ రావడం ఉద్దేశం కాదు, ఈ గ్లాసు నీళ్ళు ఒలిగిపోకుండా కాపాడుకుంటూ రావడానిక ఉద్దేశం. కాబట్టి అతను ఫస్ట్ రావడం గురించి ఆలోచించాడు, దీన్ని కాపాడుకోవడం గురించే ఆలోచిస్తాడు. అలా ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఐక్యతను కాపాడుకోవడం గురించి చెప్తున్నాడు పౌలు. ఎందుకు సహించాలి, ఎందుకు భరిస్తామంటే నువ్వు ఉద్దేశం అందరిని గౌరవించాలనే ఉద్దేశం కాదు, నువ్వు 10 మందికి ప్రూవ్ చేసుకునే ఉద్దేశం కాదు, నువ్వు అందరికంటే బాగా మాట్లాడగలుగుతావని కానీ, నువ్వు అందరికంటే బాగా డామినేట్ చేయగలుగుతాను కానీ, అందరికంటే ఎక్కువ పౌరుషమో పంతమో పట్టుదల నీకుందని అది ప్రూవ్ చేసుకునే ఉద్దేశం కాదు. అలా ప్రూవ్ చేసుకున్న వాళ్ళే త్వర త్వరగా తొందరపడి ఏదో మాట్లాడుతుంటే ఏదో చేస్తూ ఉంటారు. సహించకుండా వెంటనే రిటాలియేట్ చేస్తుంటారు, తిరిగి ఏదో జవాబు చెప్తూ ఉంటారు, తిరిగి ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ కాపాడుకునేటువంటి వాడు ఏం చేస్తాడంటే కాపాడుకునే ఉద్దేశం ఉంది కాబట్టి, కాపాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనుకున్నాడు కాబట్టి, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఓర్పుతో సహనంతో భరిస్తా ఉంటాడు. అది భరించడం అంత సులువైన కార్యం కాదు, చెప్తాను, భరించడం అంత సులువైన కార్యం కాదు, కానీ కాపాడుకునే ఉద్దేశం ఉంది కాబట్టి అతను భరిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడంట, ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యతను కాపాడుకోవడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. దాన్ని కాపాడుకోవాలంటే నువ్వు సాత్వికంగా ఉండాలి,
నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండాలి, నువ్వు కొన్ని భరించాలి, కొన్ని ఓర్చుకుంటే ఆ ఓర్చుకున్నటువంటి అనుభవం నీకు ఇబ్బంది కలిగించచ్చేమో, కానీ చివరికి అదంతా జరిగి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నువ్వు చాలా విషయాలను కాపాడుకున్న వాడుగా ఉంటావు. అల్టిమేట్ నువ్వు వెంటనే ప్రూవ్ చేసుకున్న ఉద్దేశం కాదు, అల్టిమేట్ నువ్వేం కాపాడుకోగలిగా అన్నదే ఇంపార్టెంట్. అక్కడ మనం ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు కానీ చాలా పోగొట్టుకుంటాం. కానీ నువ్వేంటో ప్రూవ్ చేసుకోకపోయినా పర్లేదు, నువ్వు కనుక కొంచెం ఓర్చుకొని సహిస్తే కనుక నువ్వు చాలా కాపాడుకుంటావు, చాలా పొందుకుంటావు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు ఆత్మ కలిగించే ఐక్యత. ఈ లోకము వీటన్నింటినీ కూడా నెగిటివ్ లక్షణాలా చూస్తుంది, ఇవన్నీ బలహీనమైన లక్షణాలా చూస్తుంది లోకం. కానీ దేవుడైతే నువ్వు బలవంతుడు కాబట్టి భరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ దావీదు గురించి చెప్పాను చూసారా, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయంలో గ్రంథం 30 చూసారా, వాళ్ళు సిక్లాకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కొంతమంది శత్రువులు వచ్చేసి వీళ్ళు కుటుంబ సభ్యులందరినీ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోతారు, ఊరంతటిని కాల్చివేస్తారు, బూడిదైపోద్ది ఊరంతా కూడా. వస్తారు అందరూ కలిసి. సౌలు పరాక్రమ దావీదు పరాక్రమం గలవాడే, దావీదు దగ్గర ఉన్నవాళ్ళు చాలా పరాక్రమం గలవాళ్ళే. కానీ ఆ సమస్య ఎంత ప్రాబ్లం వారు తీసుకొచ్చిందంటే, వాళ్ళకి ఏడడానికి కూడా శక్తి లేని, అంత బాగా అంత ఎక్కువగా వాళ్ళు ఏడిచారంట. బైబిల్ మనం చూసాం దాన్ని గత వారం, అంత బాగా వాళ్ళు ఏడిచారంట. ఆ వెంటనే ఆ బాధలో ఉండి, ఆ బలహీనమైనటువంటి సిచ్యువేషన్లో ఉండి, ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు దావీదుని చంపాలనుకున్నారు. దావీదుని గౌరవించి దావీదు కోసం ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధపడి నిర్ణయం తీసుకొని సొంతగా వాళ్ళ నిర్ణయాన్ని బట్టి దావీదును అనుసరించాలని నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చిన్న సమస్య రాగానే, ఒక అభ్యంతరం కలగగానే, ఒక చిన్న బాధ కలిగే సిచ్యువేషన్ రాగానే, ఆ బాధని ఎలా దాన్ని వాళ్ళు జయించాలో వాళ్ళు తెలుసుకోలేక, హ్యాండిల్ తెలుసుకోలేక, ఎవరినైతే ఫాలో అవ్వరు, ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాలనుకున్నారో, ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రాణాలు తీయాలని చూశారు. ఆ టైంలో వాళ్ళు ఏం కాపాడుకోవాలని దాని నుంచి వాళ్ళు ఆలోచించలేదు. బట్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు దావీదును చంపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలని కూడా వాళ్ళు ఆలోచన లేదు. వాళ్ళకి మా కుటుంబం చెరగా వెళ్ళిపోయింది, మేము వెళ్ళాలి, మేము యుద్ధం చేయాలి, కాపాడుకోవాలని వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఎంతసేపు వారికి ఎదురుగా దగ్గరలో అందుబాటులో ఉంటే దావీదు కనబడుతున్నాడు తప్ప, దూరంగా చెరపట్టబడి తన కుటుంబం వారికి కనబట్టలేదు. ఎందుకంటే వారి ఎమోషన్ అంతగా వాళ్ళని డామినేట్ చేసినాయి. వాళ్ళేమనంటే దీనంతటికి దావీదే కారకుడు అనుకున్నారు. యాక్చువల్ చూస్తే అసలు దావీదు కారకుడు కానే కాదు, కానీ దావీదే కారకుడు అనుకున్నారు, దావీదుని చంపాలనుకున్నారు. అక్కడ వాళ్ళు ఏంటంటే దావీదుని ప్రాబ్లంగా చూశారు. ఈవెన్ వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి కూడా కనీసం ఆలోచించలేదు వాళ్ళు ఆ రోజున. వాళ్ళు దావీదుని చంపాలని చూసినప్పుడు దావీదు ఖడ్గం బయట తీసి ఎవరు వస్తారు ముందు రండి చూద్దాం అని దావీదు అనొచ్చు అనాలంటే, నేను మిమ్మల్ని మీరు నా వెనకాల రమ్మని నేను మిమ్మల్ని అడగలేదు, మీరే వాలంటీర్గా వచ్చారు, ఇప్పుడు నా వ్యతిరేకంగా వస్తున్నారు, ఫస్ట్ వారం అడుగు ముందుగా వేస్తారు, ధైర్యంలో అడుగు ముందుగా చూద్దాం అని డైలాగ్ కొట్టచ్చు దావీదు కావాలంటే. ఎందుకంటే గ్యారంటీ ఖచ్చితంగా వాళ్ళకంటే దావీదే పరాక్రమం గలవాడు. ఎవరు వస్తారు రండి చూద్దామని దావీదు కూడా వీళ్ళతో యుద్ధం చేయొచ్చు. కానీ దావీదు ఎందుకు వాళ్ళతో పోరాటం ఇష్టపడారు తెలుసా? దావీదు ఎందుకు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, దావీదుకి ఈ చిన్న యుద్ధం గెలవడం ఇంపార్టెంట్ కాదు. ఏ శత్రువు అయితే వచ్చి తన కుటుంబాన్ని తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడో ఆ పెద్ద యుద్ధంలో విజయం సంపాదించుకోవాలనుకున్నాడు. కాబట్టి ఈ చిన్న యుద్ధం ఆయనకి అంత ఇంపార్టెంట్ కానే కాదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన గొప్పవాడని, ఈయన గొప్ప నాయకుడని, ఈయన రాజని వీళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవడం గురించి దావీదు ఆలోచించట్లేదు. ఇది దావీదుకి ఇది చాలా చిన్న యుద్ధం ఇది, కానీ ఇందులో గెలవాలని ఆలోచించట్లేదు. నా వ్యతిరేకంగా మీరు ఆలోచిస్తారా, నన్ను చంపాలనుకుంటారా, రెండని దావీదు వీళ్ళు వ్యతిరేక యుద్ధం చేయడం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే దావీదు కాపాడుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన కాపాడుకున్నాడు కాబట్టి చిన్న యుద్ధం మీద ఆయన మైండ్ పెట్టట్లేదు. ఎందుకంటే పెద్ద యుద్ధం ఉంది, అంతకన్నా పెద్ద బెనిఫిట్ ఉంది, ఎంతకన్నా పెద్ద యుద్ధం ఉంది, అందులో పెద్ద బెనిఫిట్ ఆశీర్వాదం ఉంది. ఏంటది, ఎవరైతే వచ్చి వీళ్ళు కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళతో యుద్ధం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటి యుద్ధాన్ని కూడా దావీదు సైలెంట్గా ఊరుకున్నాడు. తలుచుకుంటే దావీదు యుద్ధం చేయొచ్చు, ఇక్కడ కూడా ఫైట్ చేయొచ్చు, కానీ దావీదుకి వీళ్ళతో ఫైట్ చేసి వీళ్ళ దగ్గర విజయం పొందడం ఇంపార్టెంట్ కాదు ఆయనకి. దావీదుకి ఏది ఇంపార్టెంట్ అంటే ఆ సిచ్యువేషన్లో అక్కడికి వెళ్ళాలి, ఆ శత్రుత్వ యుద్ధం చేయాలి, అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులు తన సొంత జనాన్ని ఆయన తిరిగి సంపాదించుకోవాలి. వారిని కాపాడుకుని ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న యుద్ధాల మీద ఆయన మైండ్ పెట్టలేదు. అర్థం ఏంటంటే మనం కూడా ఏంటంటే చిన్న చిన్న వాటి గురించి ఎప్పుడు ఫైట్ చేయకూడదు అని అర్థం. నిజంగా మనం ఫైట్ చేసి కాపాడవలసిన విషయాలు ప్రాముఖ్యమైన ఉంటాయి, వాటి మీద మనం మనసు పెట్టలే. కానీ ఎవరు ఒక వ్యక్తి మన గురించి ఎదుర్కొని తక్కువగా మాట్లాడానో, లేదా మనల్ని అవమానించాడనో, లేదా మన గురించి చెడుగా చెప్పాడనో, లేదా మనల్ని ఇంకేదో అని చెప్పేసి ఈ చిన్న చిన్న యుద్ధాలు చేయకూడదు. ఏదైనా విధి చేస్తావు, ఎందుకు గెలుస్తామో, కానీ అది కోల్పోతావు. దావీదు ముందు ఇప్పుడు రెండు సార్లు యుద్ధం చేసే అవకాశం ఉంది. ఒకటి, తన వ్యతిరేకంగా మాట్లాడుకొని చంపేద్దాం అని అనుకున్నటువంటి తన సొంత ప్రజలతో యుద్ధం చేయొచ్చు, లేదనుకుంటే దీన్ని భరించి సహించి ఏదో రకంగా ధైర్యం తెచ్చుకొని వీళ్ళ గురించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా తన సొంత జనం గురించి ఆలోచించి, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి
బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఇక్కడ వాడాల్సిన అదే బలాన్ని అక్కడ వాడి యుద్ధం చేసి తన సొంత జనాన్ని కుటుంబాన్ని సంపాదించుకోవచ్చు. దావీదు తన ఎనర్జీని ఇక్కడ వేస్ట్ చేయడం ఇష్టపడలేదు, తనకున్న పరాక్రమాన్ని ఇక్కడ వీళ్ళ దగ్గర చూసానికి ఇష్టపడలేదు. ఆయన దావీదు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, నేను యుద్ధం చేస్తాను, నేను పోరాడతాను, నాకు పౌరుషం ఉంది, నేను ఫైట్ చేస్తాను, యుద్ధం చేస్తాను, కానీ నేను ఫైట్ చేశానంటే నన్ను కాపాడుకునేటువంటి నాకు బెనిఫిట్ వస్తేనే ఫైట్ చేస్తాను, కానీ నాకు ఎమోషనల్గా వచ్చి వెళ్ళిపెట్టిన సాటిస్ఫాక్షన్ కోసం నేను ఫైట్ చేయను. నేను ఎప్పుడు చేసుకోవడం ఫైట్ చేయను, నేను ఫైట్ చేశానంటే నేను కొన్ని సంపాదించుకుంటాను అనుకుంటేనే ఫైట్ చేస్తాను. కాబట్టి తన సొంత జనం ఎంతమంది ఎన్ని రకాలుగా తనని తన సంపాదన చూసినా సరే అక్కడ డిఫెండ్ చేసుకోలేదు దావీదు, అక్కడ ఫైట్ చేయలేదు. దావీదు మైండ్లో దీని గురించి ఆలోచన లేదు. దావీదు మైండ్లో పెద్ద యుద్ధం మీద ఆలోచన, నేను శత్రువు దగ్గరికి ఎలా వెళ్ళి యుద్ధం చేయాలి, ఆ యుద్ధం ద్వారా విజయం ఎలా సంపాదించుకోవాలి, సంపాదించి ఎలాగా నా కుటుంబం తిరిగి నేను కాపాడుకోవాలి, నా సొంత జనాన్ని నన్ను నమ్మించడం ఎలా కాపాడుకోవాలి, అలాగ ఆలోచించాడు. కానీ ఇప్పటికిప్పుడుగా సడన్గా చిన్న వాళ్ళకున్న చిన్న సమస్యను బట్టి దావీదు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ కొద్ది మాటలను బేస్ చేసుకొని దావీదేమి రియాక్ట్ అవ్వలేదు. అక్కడ అసలు వాళ్ళు చంపాలని చూసిన సరే దావీదు రియాక్ట్ అవ్వలేదు, అది ఆశ్చర్యం కలుగుతుంది మనకి. దావీదుని ఒకటి మాట్లాడడం కాదు, దావీదుని చంపాలని చూశారు లిటరల్గా అక్షరాలా, కానీ దావీదు కనీసం అసలు రియాక్ట్ కూడా అవ్వలేదు. అక్కడ వెంటనే చూడండి, మనం కూడా కాపాడుకుంటే అలా ఉంటే సరిపోద్ది, మనం ఎవరైనా కాపాడుకోవచ్చు. ఎవరు మీరు చిన్న రకాలు మాట్లాడినా సరే మీరేం కౌంటర్ చేయాల్సిన అవసరమే లేదు, మీరేంటో ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మాట్లాడుకోవాలని మాట్లాడుకుని ఉన్న వదిలేసి మీరు ఏది సంపాదించుకోవాలనుకుంటున్నారో ఎలా ఉండాలనుకుంటున్నారో దాని కొరకు మీరు ప్రయాసపడుతూ ముందుకెళ్తే కనుక గ్యారంటీ సంపాదించుకుంటాం మనం. ఈ చిన్న చిన్న వాటి మీద కనుక మీరు మైండ్ పెట్టారనుకోండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం కోల్పోవాల్సి వస్తుంది. దావీదుకి ఆ రోజున ఆ టైంలో ఆ డిసిషన్ తీసుకున్నాడు దావీదు. వీళ్ళు సొనుక్కున్నారని చెప్పేసి వీళ్ళది అన్నారని చెప్పి వీళ్ళ గురించి ఆలోచించలేదు. అలా నేను అంటాను, కొన్ని కొన్ని మనం పట్టించుకోకుండా వదిలేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. మనం అనేటువంటి వాళ్ళు దేవుళ్ళేం కాదు, వాళ్ళు అనగానే కష్టం నెరవేరుతుంది అనడానికి. దేవుని యొక్క మాటని సిరగా తీసుకోండి, ఎందుకంటే దేవుడు చెప్పండి గ్యారంటీగా అందులో విషయం ఉంది కాబట్టి. కానీ ఏదో మనుషులు మాట్లాడారనుకోండి అందులో పెద్ద విషయమే లేదు కదా, అసలు దాని అంత సిరగా తీసుకోవాలని అవసరం కూడా లేదు. గొప్ప గొప్ప వాళ్ళు ప్రతి చిన్నదాన్ని పట్టించుకోరు, బలవంతులు ప్రతి చిన్నదాని మీద తమ బల ప్రదర్శన చూపించరు. దావీదు గొప్పవాడు కాబట్టి, దావీదు వీళ్ళందరికంటే పరాక్రమం గలవాడు కాబట్టి వీళ్ళ మీద తనకి బలాన్ని పరాక్రమాన్ని నైపుణ్యతని చూపించుకోలేదు. చూపిస్తే బాగానే ఉంటుంది, తన సొంత జనం దగ్గర దావీదు ఎలాంటి వాడు ప్రూవ్ అవుతుంది. కానీ దావీదు తన యొక్క బలాన్ని తన యొక్క పరాక్రమాన్ని తన సొంత వాళ్ళ దగ్గర చూపించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ మీద చూపిస్తే దావీదు ఏంటో ప్రూవ్ అవుతుంది, కానీ దావీదు వాళ్ళని పోగొట్టుకుంటాడు, అది దావీదుకి ఇష్టం లేదు. అందుకని దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, తెచ్చుకుని అక్కడ యుద్ధం చేద్దాం దాని గురి పెట్టుకున్నాడు. యాజకుని ద్వారా అడుగుతున్నాడు, నేను యుద్ధం చేయించా, దేవుని ప్రార్థించాడు, నేను యుద్ధం చేయించా, వెళ్ళా వద్దా, నిన్ను వెళ్ళు, నువ్వు కాపాడుకుంటున్నాడు. మరి ఈ సంగతి ఏంటి అని అడగలేదు, ఈయన అన్నారు నేను చేయాలని అడగలేదు. అక్కడ నేను వెళ్దాం అనుకున్నాను, నేను అడిగి వెళ్ళొచ్చా లేదా, యుద్ధం చేయనా లేదా. అదే ఇప్పుడే కదా కొంతమంది నేను చంపాలని చూశారు అంటే దాదాపు దాని నుంచి పట్టించుకున్నా పట్టించుకోలేదు, కేర్లెస్గా ఉన్నాడు దావీదు, అసలు పట్టించుకోలేదు. అంటే చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే ఉండాలి, పెద్ద పట్టించుకోవడం అవసరం, ప్రతి చిన్నదాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. అలా ఉంటే యాక్చువల్ ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళు బహుశా నీ గురించి తక్కువగా అనుకోవచ్చు, నువ్వు చేతకని వాడు కాబట్టనో, నువ్వు దద్దంబనో, నీకు బలము లేదనో, వాళ్ళు ఏదో నీ నన్నగానే నువ్వేం అనలేవు కాబట్టి నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోయావు, ఏమి చేతక సైలెంట్గా వెళ్ళిపోయి అనుకుంటారేమో. అలా అనుకున్నా పర్లేదు, ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఓర్చుకునే ఓర్పు సహనము సాత్వికము సంపూర్ణ వినయం అనేటువంటిది బలవంతుల లెక్క లక్షణము కానీ బలహీనుల లెక్క లక్షణము కాదు. వ్యక్తి చిన్న మాట అన్నా సరే భరించండి, అలా భరించినప్పుడు నీ బలవంతుని తెలుస్తుంది. ఎవరిని అన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఒకసారి ఆలోచించండి, దాన్ని బట్టి మీ బలం ఏంటో తెలుస్తుంది. అంతమంది దావీదుని చంపాలని చూస్తే అంత ప్రెషర్ దావీదు మీద ఉంది, అయినా సరే దావీదు భరించగలిగాడు, ఎందుకంటే దావీదు వాళ్ళకంటే బలవంతుడు. అందరూ అదే ప్రాబ్లం ఉన్నారు, దావీదు వాళ్ళందరూ అదే ప్రాబ్లం ఉన్నారు, కానీ దావీదు యొక్క గురి వేరు, వీళ్ళ గురి వేరు. వీళ్ళేమో సమస్య వీని వాళ్ళు వచ్చింది కాబట్టి ఈ వ్యక్తిని తొలగించుకుందాం అని వీళ్ళు ఆలోచిస్తున్నారు దావీదుని చంపాలని. కానీ దావీదు మాత్రం అలా కాదు, ఏదైతే నేను పోగొట్టుకున్నానో, ఏదైతే నాకు దూరం అయిందో, ఇప్పుడు నేను దాన్ని తిరిగి సంపాదించుకోవాలి కాబట్టి, కాపాడుకోవాలి అంటే నేను భరించాలి, కాపాడుకోవాలంటే నేను సాత్వికంతో ఉండాలి, కాపాడుకోవాలి అంటే నేను సంపూర్ణ వినయం చూపించాలి, సహనం ఉండాలి,
అని కాపాడుకోవాలనుకున్నాడు కాబట్టి వీళ్ళ దగ్గర సహనాన్ని చూపించాడు. అదే వీళ్ళ దగ్గర సహనం చూపించకపోతే ఇక్కడ ఏంటో దావీదు ప్రూవ్ చేస్తున్నాడు ఏమో, అక్కడికి వెళ్ళి మరలా అక్కడ ఫైట్ చేసేంత బలం పోసి దావీదుకి ఉండేది కాదు. నేను అన్నెసెసరీ థింగ్స్లో, అనవసర విషయాల్లో మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకునేకూడదు. నీ వాక్శక్తిని కానీ, నీ ఆలోచించగలిగేటువంటి మేధస్సుని కానీ, కార్యములు సాధించగలిగేటువంటి నీ టాలెంట్ కానీ, దాన్ని చిన్న చిన్న వాటి మీద, అనవసరమైన వాటి మీద యూజ్ చేసి మనకు దేవుడు ఇచ్చిన దాన్ని, ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని చిన్న చిన్న వాటి మీద యూజ్ చేసి వేస్ట్ చేసుకోకూడదు. జ్ఞానాన్ని కాపాడుకోవడానికి యూజ్ చేయాలి. నీకున్న వాక్శక్తిని నువ్వు కాపాడుకోవడానికి యూజ్ చేయాలి. నీకున్న బలాన్ని కాపాడడానికి యూజ్ చేయాలి. కానీ నీకున్నటువంటి బలాన్ని యూజ్ చేసి మనుషులను దూరం చేసుకోవడం కోసం ఆలోచన చేయకూడదు. పౌలది చెప్తున్నాడు, కాపాడుకొని చెప్తున్నాడు. అలాగే నీకు బలం ఉంటే, జ్ఞానం ఉంటే, తెలివితేటలు ఉంటే, శక్తి ఉంటే, దాన్ని కాపాడుకోవడం కోసం యూజ్ చేయండి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఐక్యతను గెలిచి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని మీరు కాపాడుకోండి అంటున్నాడు. అందుకని అలా కాపాడుకోవడం కోసం మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని యూజ్ చేయాలి. కానీ పోగొట్టుకోవడం కోసం కాదు, విడిచిపెట్టడం కోసం కాదు, నష్టపోవడం కోసం కాదు. అదే చెప్తున్నాడు, ప్రేమతో, సాత్వికముతో అంటున్నాడు. సంఘంలో కూడా ప్రతిసారి ప్రతి వాళ్ళు నిన్ను గౌరవించేటువంటి ఇదిలో ఉండరు. నేను అలాంటప్పుడు కూడా ఎలా హ్యాండిల్ చేయాలి మనం దాన్ని తెలుసుకోవాలి. అలాంటప్పుడే నీకు కనుక ప్రేమ ఉంటే కొన్నిసార్లు నువ్వు ఓర్చుకోవాల్సి వస్తుంది. నీకంటే తక్కువ వాళ్ళని ఓర్చుకోవాల్సి వస్తుంది. నీకంటే చిన్నవాళ్ళ దగ్గర నువ్వు వినయం చూపించాల్సిన పరిస్థితి ఒక్కోసారి వస్తుంది. అలా చూపిస్తున్నప్పుడు బహుశా వాళ్ళని తక్కువగా అనుకోవచ్చు. నాకు నా మాట వాళ్ళు విన్నారు, నాకు వాళ్ళు విధేత చూపారు వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని కాపాడుకోవడానికి ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరడం కోసం ఏమైనా సరే సహించవచ్చు, ఏమైనా సరే భరించవచ్చు. అదే ఇక్కడ పౌలు మనం చెప్తున్నాడు. చూద్దాం, చూడండి ఒక వాక్య భాగాన్ని.